తెలుగు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గాయత్రి వయసు 38 సంవత్సరాలు. ఆమెకు ఒక కూతురుంది. నిన్న రాత్రి అనారోగ్యానికి గురైన గాయత్రిని హైదరాబాద్లోని ఐఏజీ హాస్పిటల్కి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే గుండెపోటు రావడంతో ఆమె తుది శ్వాస విడిచింది. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కూతురు చనిపోయింది. 38 సంవత్సరాల గాయత్రి గుండెపోటుతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఫిల్మ్ రిపోర్టర్ ఫణి మరింత సమాచారం అందిస్తారు. ఫణి. ఉదయశ్రీ, నిజంగా పాపం రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో ఇది పెను విషాదం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన అత్యంత ప్రేమతో చూసుకునే ఆయన కూతురు గాయత్రి ఈ రోజు నిన్న రాత్రి ఏఐజీ హాస్పిటల్లోని గుండె పొట్టుతో మరణించడం జరిగింది. కార్డియాక్ అరెస్ట్ అని కూడా వైద్యులు తెలియజేశారు. అయితే చాలా కాలంగా ఆమె కొద్దిగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది, కానీ ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులతో మనం మాట్లాడినప్పుడు తెలిసింది. అది ఆయనకి కోలుకోలేని దెబ్బ అని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉండడం జరిగింది. ఈమెకు ఒక కుమార్తె ఉంది. ఇటీవల కాలంలో వచ్చిన మహానటి అనేటువంటి చిత్రంలో ఆ అమ్మాయి చిన్నప్పటి సావిత్రి క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. ఆ పాపని ఎలాగైనా ఒక మంచి నటిని చేయాలని ఆమె చెప్తూ ఉండేదని రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా సార్లు చెప్తా ఉండేవారు. సో ఏదేమైనప్పటికీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో ఇది చాలా పెద్ద విషాదం సంఘటన అని చెప్పాలి. ఫణి, అంటే ఎట్లాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గాయత్రి గారు? అంటే కోవిడ్ తర్వాత కొద్ది కాలం అనారోగ్య సమస్యలతో బాధపడినప్పటికీ వెంటనే ఆవిడ కోలుకుంది. తర్వాత మిగతా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు అనే మనకు తెలుస్తా ఉంది. అయితే ఇది కార్డియాక్ అరెస్ట్ వల్ల ఆవిడ చనిపోయారు అని కూడా మనకి వచ్చి తెలియజేశారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే 30s లోనే హార్ట్ అటాక్ తో చనిపోవడం చూస్తూ ఉన్నాం. అంటే కోవిడ్ ఇంజెక్షన్స్ వల్ల ఆ తర్వాత దాని ఇంపాక్ట్ తో ఇలా జరుగుతోంది అని కూడా మనం చాలా న్యూస్ వింటూ ఉన్నాం. సో ఇది కూడా అలాంటిదేనా ఫణి? మేబీ అవకాశం కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా సంఘటనలు ఇటువంటి బయటికి రావడం జరిగింది. బట్ ఈమె చాలా ఎర్లీ ఏజ్ లోనే అంటే 38 సంవత్సరాల్లోనే కార్డియాక్ అరెస్ట్ తో చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. బట్ అది ఈ కోవిడ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల లేకపోతే ఇంకేంటి అనేటువంటిది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఇంటికి తీసుకొచ్చారా ఫణి? ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. మొత్తం అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి ఆమె ఇంటికి పార్థివదేహాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఫణి. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కూతురు చనిపోయింది. 38 సంవత్సరాల్లోనే గాయత్రి కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూశారు.